బెంగళూరు నుంచి అంబులెన్స్ లో తారక రత్నని ఇంటికి తీసుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ అంబులెన్స్ లో మరి బెంగళూరు నుంచి ఇప్పుడే తారక రత్నని తీసుకొచ్చినట్టుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఒక పక్క తారక రత్న బెంగళూరులో హాస్పిటల్లో ప్రాణాల కోసం ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతుంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఆయన తీసుకొచ్చినట్టుగా ప్రస్తుతం కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆయనకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతోంది. సో తారక రత్న తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా లోకేష్తో కలిసి ఆయన పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. సో దానికోసం పూజలు చేసి బయటకు వస్తుండగా అక్కడే ఆయన కుప్పకూలిపోయారు. సో ప్రస్తుతం ఆయనకి ఆరోగ్యం విషయం అయితే విషమంగానే ఉందని డాక్టర్స్ అయితే రిపోర్ట్స్ ఇచ్చారు. ఆయన పరిస్థితిని చూసి చలించిపోయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక ప్రభుత్వాన్నే కదిలించేశారు. తన కుటుంబ సభ్యులందరితో కూడా హాస్పిటల్కి ఎక్కిరిసిపోయింది. అందుకే అక్కడి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మరి తారక రత్నని ప్రత్యేకంగా అంబులెన్స్లో మరి ఇప్పుడు తీసుకొచ్చినట్టుగా ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి అంత హాస్పిటల్లో రిస్కీ పొజిషన్లో ఉన్నటువంటి తారక రత్నని జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ కలిసి హైదరాబాద్కి తీసుకొచ్చారన్నటువంటి విషయం ఎంతవరకు మరి కరెక్ట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ కూడా షాక్ అవుతున్నారు. అసలు ఇది నిజమేనా లేదంటే గాలి వార్త అని అందరూ కంగారు పడుతున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్కి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే వీళ్ళిద్దరికీ సంబంధించిన ఈ విషయాలు ఎంతగానో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అభిమానులు షాక్ అవుతున్నారు.